ఉంటాయి. బ్లీచింగ్ పౌడర్కే డబ్బులు లేవు పంచాయతీ. ఇట్స్ అంటే మేమేమనుకున్నా అంటే దేర్ లాట్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మనిషి ఛాలెంజ్ ఉంటేనే కదా ఎదుగుతాడు. సో వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ నోట్. విల్ సీ హౌ ఇట్ బి టేక్ ఇట్ ఫార్వర్డ్. పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాసన్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతాంగం చాలామంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సజెషన్ అడిగితే కొంతమంది చెప్తానండి. ఫస్ట్ బేసిక్ పంచాయత్స్కి డబ్బులు లేవు. ఒక్కొక్క పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని కాన్స్టెంట్గా ఇది మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు గాంధీ గారిలో ఆయన ఇష్టమైన కళ్ళద్దాలు ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు కనిపిస్తాయి. ఇదేంటంటే ఇది గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి. కాదు పంచాయతీల్ని నిర్వీర్యం చేశాం. కారణాలు రకం మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు, మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు, కానీ పంచాయతీల్ని సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మా దృష్టి ఉంది. దాంట్లో భాగంగానే ఈ సెల్ఫ్ మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు అల్లావుద్దీన్ అద్భుత ద్వీపంలాగా ప్రతిదానికి వెంట వెంటనే పరిష్కారాలు ఉన్నాయి. బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే వీఆర్ వెరీ కమిటెడ్ టు బీ రియలీ స్వచ్ఛాంధ్ర. అంటే నిజంగా దానికి ఎంతో కొంత. ఇప్పుడు నేను అడుగుతుంది కూడా ఏంటంటే ముందు డంపింగ్ యార్డ్, ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు. మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య ఏంటి, ఇవన్నీ అయిపోయే లోపు అది కదా. అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురము లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం. భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే నేను కొంచెం ఎలాబరేట్గా మీ తర్వాత ఇప్పుడున్న ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా ఆయన చాలా డీటెయిల్గా చెప్తారు. ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో, ఐ థింక్ యూ హ్యాడ్ నేను ఛత్తీస్గఢ్ సార్, ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇలాగ మనకి ఒక డంపింగ్ యార్డ్ ఉంది, ఒక 20 ఏకర్స్ డంపింగ్ యార్డ్, అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికి. అంత సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం. ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది, కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీరాజ్ కింద వస్తే, భీమవరం నా కింద రాదు. బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ మన నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీకి సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి. ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాను త్రూ ఫ్రమ్ పిఆర్ ఎన్ఆర్ఐస్ కదా. అండ్ ఇప్పుడు మేము అదే చేస్తాం. ఇప్పుడు మాకేమున్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేలే గౌ సిద్ధి మన 80స్లో మన అన్నహజారే గారు చేసింది ఇలాంటి ప్రయత్నమే. కాదు అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది, అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాలు పరిమితమైన మండలాలకి అయిపోయింది. కానీ సో మాకేంటంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు ఫస్ట్. ఒక ఉదాహరణకి మేము పిఠాపురంలో చేస్తున్న 54 పంచాయతీల్లో మాకు అర్థమవుద్ది మోడల్, ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఐస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు. కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు. ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్ పాపం యువత చాలామంది వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ ఇక్కడ. సో అలాగే ఈ మేము దిగే వరకు లోతు తెలియదు అంటారు కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్. అలా ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి ఇది చూస్తాం. అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తాం. ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక 1-2 సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఈ ఇన్ని వేల కోట్లు దాదాపు 2,643 కోట్ల రూపాయల ఇంత ఉంది. ఇవన్నీ ఎక్కడో చోట ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మైక్రో లెవెల్లో ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలి దాన్ని వీ కెన్ స్కేల్ ఇట్ అప్. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తీసుకున్నారు పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఛాలెంజింగ్. ఆయన కూడా నేను విన్నాను ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇది లేదు, ఇళ్లకు ఇది లేదు అని చెప్పేసి కూడా వినడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఇప్పుడు కారణాలు చెప్పలేదు, ఎందుకంటే 100 కోట్లు కేవలం 2019లో దిగిపోయేటప్పుడు టైం పెట్టినా కానీ బడ్జెట్లో డబ్బులు లేవు, ఇవి లేవు ఇవి లేవు అని చెప్పలేదు. తన వంతుగా తన చేయాల్సినది కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కొన్ని రిఫార్మ్స్ నేను కూడా అన్ని రిఫార్మ్స్ అంత త్వరగా ఇంజెక్ట్ జనంలోకి ఇంజెక్ట్ చేయడం కూడా తప్పే నేను అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు ఆ ఫ్లోలో పోతుండాలి, జనాలకి ఏది అనుకుంటారో దాని ఫ్లోలో పోతుండాలి. కానీ వాళ్ళని కొత్తగా మనం నేర్పించాలనే ఒక ప్రయత్నం చేస్తా అంటేనే పెద్ద తప్పు. దానికి బేసిక్ పెద్ద ఉదాహరణ నేనే అన్నమాట, నాది లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకు నేను లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనం దగ్గరికి పోరు, జనంతో మాట్లాడరు.
వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళనే కలవడం బరువుగా ఉంటుంది. అలాంటిది నేను ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి తీసుకోబోవడం జరిగింది. దానికి ఎన్నో నిందలు మోయడం తప్ప నాకు వేరేది ఏంది జరగలేదు. అదే మర్యాద నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేవి, నా పని నేను చూసుకున్నా కానీ. కానీ నేను జనం దగ్గరికి పోవడంతో నాకు నిందలు తప్ప, నిందలు ఓటమి తప్ప నాకు నేను పెద్దగా మూట కట్టుకునేదంటూ ఏమీ కనపడలేదన్నమాట. సో అపవాదులు తప్ప మూట కట్టుకునేది ఏంది లేదు. సో అట్లుంటుంది. కాబట్టి ఎప్పుడే కానీ సిస్టంలో ఏ విధంగా అలవాటు పడితే దాని ప్రకారమే పోవాలి. అదేంటి అంటే రాజకీయ నాయకులు అనేది ప్రజలకు దూరంగా ఉండాలా, ఎలక్షన్లప్పుడు కనపడాలా, ఎలక్షన్లప్పుడు కనపడాలా, వాళ్ళకి అబద్ధాలు చెప్పాలా, అబద్ధాలు నచ్చితే వాళ్ళకు ఇది చేస్తా అంటారు, నమ్ముకుంటే వేయరు. ఇంకా దీంట్లో మంచని చెడు అనేది అనవసరమైన విషయం. అండ్ రెండోది, చంద్రబాబు గారు నిజంగమైన రాజకీయ నాయకుడు అయితే అసలు ఏ పథకాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని నేను అంటానంటే, ఇన్ని పథకాలు చేసి ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఆ విధంగా అనుకోవడం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి. అదే అది ఒక పొలిటికల్ లాగా చేసి ఇంకో విధంగా చేసి ఉంటే ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు కదా, వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొని రావడం ద్వారానే పార్టీకి దానికి దూరం అయిపోయింది అనేది అందరి యొక్క భావన. సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అది నచ్చలే జనాలకు. లేదు, మేము ఇలాగే తిరగల్లా, మేము అందరి రాజకీయ నాయకుల ఇళ్ళ దగ్గరికే పోవల్లా, తిరగల్లా, ఇవ్వల్లా, మమ్మల్ని సతాయించల్లా, అప్పుడు కానీ మాకు ప్రభుత్వం నుంచి అందకూడదు అనే పద్ధతిలో ఆలోచించినారు. సో మన వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో ఇప్పుడు గన చంద్రబాబు నాయుడు గన పథకాలు గన ఇవ్వడం మొదలు పెడితే అందరూ అంటారు కదా, ఏమని అంటారు, బాగా జగన్ రెడ్డి బాగా చేసినారు, లేప జగన్ రెడ్డి చేసిన దానికి మీరేం చేసినారు, నేను చేసినా అవే చేస్తాము, కాబట్టి నా స్టైల్ వేరు అని తన స్టైల్లో తన ఫంక్షనరీ మొదలు పెడతాడు. సో అదే ఫంక్షనరీ ఇప్పుడు మొదలు పెట్టినాడు అని నేను అనుకుంటున్నాను. తన మళ్ళీ తన ఫంక్షనరీ తన మొదలు పెట్టాడు అని నేను అనుకుంటున్నాను. సో నిజంగంటే అప్పుడు ఒక మోడల్ అయ్యేది, జగన్మోహన్ రెడ్డి గన సక్సెస్ అయ్యింటే పేదవాళ్లకు సాయం చేయాలి, పేదవాళ్లకు ఆదుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా నిలిచేది. ఇప్పుడు ఆయన చేసిన తర్వాత కూడా ఓడిపోయినాడు కాబట్టి, తన పార్టీ రాలేదు కాబట్టి, సో అది నెక్స్ట్ జనరేషన్స్కి అది ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ కానే కాదు. సో అది నెక్స్ట్ జనరేషన్కి అది ఎగ్జాంపుల్ కానే కాదు. సో నెక్స్ట్ జనరేషన్కి ఇంకోటి ఎగ్జాంపుల్ చంద్రబాబు ఇంకో పద్ధతిలో ఆలోచించాలి, అది పథకాల రూపంలో కాకుండా ఇంకో పద్ధతిలో ఆలోచించాలి. సో అతను అదే సంపద సృష్టిస్తాను అనే ఒక పద్ధతిలో ఆలోచించాడు. అది ఎంతవరకు సంపద సృష్టిస్తాడు ఏంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఆయన చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి పెద్దగా కంగారు పడద్దండి, పెద్దగా ఆలోచించొద్దండి.